నమస్తే, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ముంపు గ్రామాల బాధితుల పరామర్శ యాత్ర 2 రోజు పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం గంగిడిపాలెం లక్ష్మీపాలెం గ్రామాల్లో జరిగింది. యాత్ర ముగించుకునే అనంతరం పాలకొల్లు రామచంద్ర గార్డెన్లో చంద్రబాబు మాట్లాడుతూ లంక గ్రామాల్లో తీవ్రమైన నష్టం జరిగిందని, కనీసం మంచినీళ్ళు భోజనం వసతి కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలకు సహాయం చేయవలసిన ప్రతిపక్షం బురద రాజకీయాలు చేయడం దురదృష్టకరం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు పర్యటన వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఓదార్చేందుకు వచ్చినట్లు లేదని, ఎన్నికల ప్రచార ఆర్భాటం కోసం వచ్చినట్లుందన్నారు. ప్లాస్టిక్ను పూర్తి స్థాయిలో తరిమి కొట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు పలు అవగాహన కార్యక్రమాలు తోడవుతున్నాయి. విశాఖ నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రజల్లో అవగాహన పరిస్తున్న జీవీఎంసీ అధికారులు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నారు. వాడవలసిన వస్తువులపై ప్రజల్లో చైతన్యపరుస్తూ ఓ సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మి పాల్గొన్నారు. విశాఖ సింహాచలం పంచగ్రామాల సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ సింహాచలం కూడలిలో సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, 3 సంవత్సరాలు కావస్తున్న సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం చాలా దారుణమన్నారు. పంచగ్రామాల్లో ఉంటున్న ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని, అలాగే రైతులను హక్కుదారులుగా గుర్తించాలని, సింహాచలం దేవస్థానం వారు పంచగ్రామాల ప్రజలపై దాడులు ఆపాలని, పంచగ్రామాల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్క కార్యకర్త ఎండగట్టాలని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 70వ వార్డు టీడీపీ అధ్యక్షుడు చట్టి గోపి ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ రాష్ట్రాన్ని ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నాడని, సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రాన్ని అప్పులా ఊబిలోకి నెట్టాడని అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుండి నెక్కొండ నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిలోని గుండెంగా గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు మధ్యమతిలో పోలీసులమంటూ హల్చల్ చేశారు. వచ్చిపోయే వాహనదారులను ఆపుతూ ఫైన్ కట్టమంటూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. అధిగమనించిన స్థానికులు గట్టిగా నిలదీయడంతో అక్కడి నుండి పరారయ్యారు. పరారైన నకిలీ పోలీసులను గుర్తించి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని గూడూరు ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం మగ్దునగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడు పెన్ పహాడ్ మండలం దూపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని కాంట్రా గ్రామంలో శనివారం రాత్రి 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 10 మంది గాయాల పాలై గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టాభూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని గ్రామంలోని ఒక వర్గం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ స్తంభం తొలగింపు విషయంపై గొడవలు జరుగుతున్నాయని మరొక వర్గం వాదిస్తున్నారు. గడిచిన 4 రోజులుగా 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అద్భుతమైన ఎగ్జిబిషన్కు విశాఖ హవామహల్ వేదికైంది. భారతీయ గ్రామీణ నేపథ్యం ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా రూపొందించిన కళాఖండాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ బీచ్ రోడ్లోని హవామహల్ గ్రాటిట్యూడ్ పేరుతో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శన నగర వాసుల్ని ఎంతగానో దృష్టిని ఆకర్షిస్తోంది. ఏయులో చదువుతున్న కొలంబియా దేశానికి చెందిన లైడా ఏర్పాటు చేసిన ఈ షోలో ఎగ్జిబిషన్ను నగర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బ్యాండ్ సౌండ్లతో వినూత్న ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ కూరగాయల మార్కెట్, ఇంద్రానగర్, శివాజీ చౌక్ల మీదుగా కొనసాగింది. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు తమకు పే స్కేల్ను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మల్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ స్థానిక టీఎన్జీఓ భవనం నుండి బీఆర్ఏలు కలెక్టరేట్ ముట్టడికి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుండి ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసవి గార్డెన్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోచింగ్ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ మేళ మొదలైన సందర్భంగా విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 TMC గాను ప్రస్తుతం 202.4 TMC ఉంది. కుడి ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. గూడూరు నియోజకవర్గంలో ఇంటింటికి సిపిఎం పార్టీ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు అనేక సమస్యలు తెలియజేశారని, ఆ సమస్యల్ని కలెక్టర్కు తెలియజేయడం జరిగిందని, అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నాగరాజ్ మాట్లాడుతూ, గూడూరు పట్టణంలో ప్రమాద భరితంగా గ్రావెల్ టిప్పర్లు తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, వీటిపై పోలీసులు తక్షణమే స్పందించాలని కోరారు. గూడూరు పట్టణంలోని అన్ని వార్డు సచివాలయాల్లో కోవిడ్ బూస్టర్ డోసు పంపిణీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభమైందని, 18 నుండి 59 సంవత్సరాల్లోపు ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీని మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుండి అన్ని సచివాలయాల్లో వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయడం జరుగుతుందని, అలాగే ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఉచితంగా మొదటి మరియు రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. హైదరాబాద్ హబ్సిగూడలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షో నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలు ప్రదర్శ ఈ ఆభరణాలని అద్వితీయమైన కళా నైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవని జ్యువెలరీ షాప్ నిర్వాహకులు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ ఎమ్మెల్యేలు వసంత్ వెంకటకృష్ణ ప్రసాద్, ఎంఎస్ బాబులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లోక్సభ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో వీడ్కోలు పలికారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన వేడుకలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. తన వీడ్కోలు కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ, రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పించిన దేశ పౌరులకు ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్లమెంట్లో చర్చ, అసమ్మతి హక్కుల్ని వినియోగించుకునేటప్పుడు ఎంపీలు గాంధీ తత్వాన్ని అనుసరించాలన్నారు. హైదరాబాద్ కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి తలసాని. ఆలయానికి చేరుకున్న మంత్రి తలసానికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాల్ దర్వాజా బోనాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గురైన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పోలీసులుగా గుర్తించారు. 3 కానిస్టేబుల్, 1 ఎస్ఐ మృతి చెందినట్లు సమాచారం. ఒక కేసు విషయంలో వచ్చి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు చిత్తూరు డిఎస్పీ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో అడవి పంది హల్చల్ చేసింది. యాదాద్రి క్యూ కాంప్లెక్స్ లోకి దూరి పరుగులు తీసింది. ఈ క్రమంలోనే క్యూ కాంప్లెక్స్ భవనంపై నుండి పడిపోయి పంది చనిపోయింది. అనంతరం అడవి పంది కలేబరాన్ని ఎస్పీఎస్ సిబ్బంది తొలగించారు. కాగా ఆలయ ప్రాంగణంలోకి పంది రావడంతో అర్చకులు ఆలయంలో పుణ్యవచనం చేపట్టనున్నట్లు తెలిపారు. కోరుకొండలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి నుండి రాజమహేంద్రవరం వైపుగా తరలిస్తుండగా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న గంజాయి సుమారు 1800 కేజీల ఉన్నట్లు పోలీసులు అంచనాగా గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 5 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.